చెప్పేది? అమ్మ నా కొడక, ఇంటికి రాగానే పడగదిలో దొరిపావు అనమాట. నేను వచ్చినట్టు తయారు చెప్పలేదు అన్నమాట. ఇక్కడ ఒంటరిగా మూల కూర్చున్నాంటమ్మా. అబ్బే అదే లేదు బావయ్య, నేను ఈరోజు ఇంట్లోకి రాకూడదు. మరి ఆ గదిలో ఉంది ఎవరమ్మా? ఏంటమ్మా ఏంటి? ఏమిటది? నువ్వు ఉండు, నేను చూస్తా. నువ్వు ఉండగా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? నా కొడుకు రక్తం తాగేస్తాను. నన్ను వదిలిపెట్టమ్మా, వాడు అంత తెలుస్తాను. అరవకటి మావయ్య, మావయ్య నీకు దండం పెడతాను మావయ్య, అరవకటి మావయ్య. నా వల్ల నీకు ఇబ్బంది కలగడానికి వీల్లేదు మావయ్య. నీకింత ద్రోహం చేసిన తర్వాత వాడిని చంపి పారేయకపోతే నీ కదమ్మా, ఆడ జాతికి ద్రోహం చేసిన వాడు అవుతాడు. మెల్లిగా మాట్లాడండి మావయ్య. కన్న కొడుకైనా సరే కట్టుకున్న భార్య గొంతుకొస్తుంటే నరికి పోగులు పెట్టడం తండ్రి నా బాధ్యతమ్మా. మెల్లిగా మాట్లాడు. దీన్ని దాన్ని బాతేయాలి మావయ్య. ఆవిడ తప్పే లేదు మావయ్య, చాలా మంచిది. నా తోడు పుట్టింది ఆయన పక్కనొద్దని తృప్తిగా ఉంది నాకు. ఈమె ఆయన తెలియక నన్ను ఆయన్ని కలపాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తోందో తెలుసా? అసలు జరిగే దారి కారణం మీరే. నేనా? అవును, ఆ రోజు ఆయనకి నచ్చని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకి నచ్చిన వాళ్ళని ఇచ్చి చేస్తుంటే ఏ రోజు ఇలా చేస్తుంటే వారే కాదు. అంటే నచ్చలేదని కట్టుకున్న పెళ్ళాన్ని వీధిలో పడేస్తాడా? ఆయన విషయం ఇంట్లో తెలిస్తే కొంపలు మురిగిపోతాయి, ఆయన పిచ్చివారైపోతారు. అలా జరగడానికి వీలేదు. ఇలా ఉన్నది నాకు తృప్తిగానే ఉంది. విషం తాగిన తృప్తిగానే ఉంటుందమ్మా, నువ్వు వెర్రి బాబులు దాని కాబట్టి. కానీ అన్న కొడుకు మీకు దండం పెడతారు. ఇక్కడ ఏమి చూడటే వెళ్ళిపోండి. మీరు ఇంకో మాట మాట్లాడినా అసల విషయం బయట పెట్టా, నా సేవమే మిగులుతుంది. ఊళ్ళో ఎందరో ఎదవలకి నోటితో బుద్ధి చెప్పాను, కానీ ఇంట్లో నా ఎదవకి బుద్ధి చెప్పుకోవడానికి నా కాళ్ళు మంచితనం అడ్డొచ్చిందమ్మా. ఈ చెడు అదృష్టము మంచి దురదృష్టమునమ్మా. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. నేమి తొట్టమ్మా, ఎప్పుడో చెప్తామమ్మా. నా నోరు పడిపోయిందమ్మా. ఎవరండి మీరు? నేను. అది మీ అన్నయ్య కచేరీ కోసం వచ్చారన్నాని. ఏ ఊరు? అమలాపురం కదండి. మరి మా అన్నయ్యని కలిశారా? ఆయన ఇంకా రాలేదుగా. ఒకరు తెలిసి చెప్పలేరు, మరొకరికి చెప్పడానికి తెలియదు. ఏమిటండి కదమ్మా? కదేమిటి? ఇద్దరు ఆడబిడ్డలు కదా, ఈ పిల్ల చెప్తే తెలిసింది. ఈ పిల్లకి జరిగిన అన్యాయమే నా కొడుకు నా కోడలికి చేశాడమ్మా. అమ్మ నా కొడక, ఆ యదవకి ఏం శాస్త చేయాలో నువ్వు చెప్పమ్మా. నడి రోడ్డు మీద కొరడాలతో కొట్టించాలి. నేను అదే అనుకుంటున్నానమ్మా, నీకు కనిపిస్తే నువ్వు ఆపనేసి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉంటాడమ్మా, మొహం చూపించడానికి సెల్లం చోట కుక్కలాగా పడి ఉంటాడు. అయితే ఆడు ఉన్న చోట సుఖంగా మాత్రం ఉండలేడమ్మా. ఆడ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఆయన రెండు సార్లతో పీకపీసి చంపేయగలమ్మా, కానీ ఓ ఆడకూతురు పసుపు కుంకుమ నాడు చేతుల్లో ఉండిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని బయట పెడుతుంది, అప్పుడు ఈ ప్రపంచాన్ని చెప్పు. బాబు చెప్పమ్మా, కోసం ఎదురు చూసి వెళ్ళిపోయినా. నీళ్ళెవరా? నువ్వు చాలా అదృష్టవంతుడెవరా. నీళ్ల కోసం వెళ్ళాను, నిప్పును చూసి వస్తున్నా. నిప్పేవిడ్రా? నా కోడలు. అది నిప్పురా? నీ కోడలు నిప్పు అయితే నా అల్లుడు దివిటి. రెండు మండడం చూసి వస్తున్నాను రా. నాకు మందుపోయి. ఏంటి నీకు మంద? నీ కూతురు కాపురం చూసి సంతోషంతో నువ్వు తాగుతున్నావు, నా కొడుకు కాపురం చూసి తట్టుకోలేక నేను తాగుతాను. ఇద్దరు మత్తుగా తాగి తెల్లారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేరాన్, నా అల్లుడి దగ్గర ఆనందంగా 10 రోజులు గడిపిగాను రా. వాళ్ళిద్దరినీ చూసిన ఆనందం మన గుండెలు తట్టుకోలేవా? నేరాను చెప్పు.
రాదురా. ఏమండి, మీ నాన్న మా నాన్న వెళ్ళిపోయారు. తయారు, మీ స్థానంలో సీతా సావిత్రణ స్వీరున్నా కూడా నేను చేసిన పనికి నా ముఖాన్ని అమ్మేసేవారు, నన్ను నడివీధిలో నుంచో పెట్టి చెప్పుతూ కొట్టేవారు. చచ్చా, అవే మాటలు మీరేం చేశారండి? తయారు, క్షమించమని అడగటానికి నేను చేసిన తప్పు. చెరిపేస్తే చెరిగిపోయే రాత కాదు, జీవితాన్ని చెరిపేసే కత్తి కోతిదే. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. నువ్వు నన్ను ఎలా క్షమిస్తున్నావు తయారు? ఊరుకోండి, మీరు నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను. మీరు సుఖంగా ఉండాలండి. నాకు ఇప్పుడు ఏం తక్కువైందండి చెప్పండి? ఊరుకోండి, ఇదిగో అంటారు. నీ మొగుడు నిన్ను వదిలేశాడా? లేకపోతే నువ్వే నీ మొగుడు వదిలేశావా? నీ అందం కోసం అబద్ధాలాడి రెండో పెళ్లి చేసుకున్న నీచుణ్ణి నేనే. నువ్వు చంపాల్సింది ఆమెను కాదు రేనా, నన్ను. కిల్ మీ ఐసై, కిల్ మీ డామ్ ఇట్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన ఏమి చేయకండి, విడిచిపెట్టండి, కాళ్ళు పట్టుకుంటాను. ఆయన ఏమి చేయకండి, నేనే వెళ్ళిపోతాను. మొగుడు ఎంగిలి కళ్ళ కట్టుకుని తినే ఇల్లాళ్ళు, అత్తనే దైవంగా పూజించే తల్లులు నన్ను క్షమించాలి. మన సాంప్రదాయాలు, పురాణాలు, కట్టుబాట్లు, శాస్త్రాలు, పండిత పామరులు గుండె పగిలిపోయిన ఓ ఆడపడుచుని ఈ విషయంలో అర్థం చేసుకుంటే, బ్రతుకు కూలిపోయిన ఇల్లాల్ని క్షమిస్తే. మద్రాసు నుండి హౌరా వెళ్ళు హౌరా మెయిల్ 5వ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషాలలో బయలుదేరును. జరిగింది మర్చిపోండి, ఆయనతో కూడా ఏమీ మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. ఇక ముందు ఎప్పుడు మీ కాపురాన్ని కట్టు తగలం. నేను మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఇక ముందైనా నీదనుకున్నది తెలివి తక్కువగా పోగొట్టుకోకు. ఏమిటి వెతుకుతున్నా? ఆయన్ని చూడాలనుంది, స్టేషన్కి వస్తారేమో అనుకున్నాను. పోలేండి, అడిగే నేను చెప్పండి. ఇదిగో ఆయన మీకు ఇదిమ్మన్నారు. ముక్కు పురక నాకిమ్మన్నారా? మనిషి లేనప్పుడు గుర్తుగానే ఇది నీకు మిగులుతుంది. మీరు మనసారా ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. నీ మనసు కోరింది, నా మనసు కాదనదు. నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. మీరన్నట్టు మన ముక్కు పుడకల కథ నిజంగా దేవుడు రాసిన నాటకమే కాదు, అది మన శ్రీవారు రాసిన నాటకం. టైం అయింది, నేను బయలుదేరుతాను. నా మనసు కాదనదు, నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. రీనా, నీ గాన పిచ్చి పెట్టినా? నువ్వు చేసిన పని ఏమిటి? ప్రసాదం దాంతో పంపిస్తావా? కట్టుకున్న వాడిని పరాయి దాంతో పంపించడం వల్ల నీకు మిగిలే త్యాగి కావచ్చు, కానీ ఆ తర్వాత నీ బతికి అవుతుంది ఆలోచించావా? సముద్రం కోటి కెరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుములు గర్జనతో బద్దలు కొట్టిన ఆకాశం పగిలిందా? గుండె బలం ఉన్న మనిషికి ఏ నీడ అక్కర్లేదు, ఏ తోడు అక్కర్లేదు. ఏడేడు జన్మల దాతా ఆనడక ఏడేడు జన్మల దాతా ఆనడక ఏడేడు జన్మల.